తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. మన శరీరంలో కావలసిన విటమిన్ డి లేదా హార్మోన్ సింబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. దీని గురించి పెద్దగా భయం అవసరం లేదు. పోషకాలు ఉన్న ఆకుకూరలు తింటే చాలు. అలాగే ఎండ తగిలే ప్రాంతంలో ఎక్కువగా ఉండాలి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడటం మంచిది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పసిపిల్లలు సాధారణ బరువు ఎత్తు కలిగి ఉంటారు. కొంతమందిలో మగత కండరాల స్థాయి తగ్గడం, గట్టిగా ఏడవడం, తినడంలో ఇబ్బందులు, మలబద్ధకం, నాలుక వెడల్పు అవడం, బొడ్డు హెర్నియా, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కామెర్లు వంటివి రావచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చెయ్యని థైరాయిడ్ గ్రంథి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అయోడిన్ లోపం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లల్లో కూడా గ్రంథివాపు వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల పెరుగుదల ఆలస్యమవడం, శిశువులకు చికిత్స చెయ్యకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అయితే థైరాయిడ్ తగ్గించే చిట్కాలు ఉన్నాయి. పిల్లల్లో పెద్దల్లో ఈ థైరాయిడ్ గ్రంథి వస్తుంది. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్తో థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల మన శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు మునగాకుల జ్యూస్ను తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని ఆయుర్వేదం చెబుతోంది. మునగాకులో ఎన్నో పవర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. మునగాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. నిమ్మజాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి 7 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ ఆకుల నుంచి పోషకాలు, విటాకెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. 4000 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారట. అంతేకాదు, ఆయుర్వేదంలో మునగాకును 300కు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు. మునగాకుల నుండి జ్యూస్ ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మునగాకును గ్రైండ్లో వేసి తగినన్ని నీళ్లు పోసి చక్కగా గ్రైండ్ చేయాలి. ఇలా జ్యూస్ తయారు చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. ఈ మునగాకుల జ్యూస్ని ప్రతిరోజు పరగడుపున, ఇంకా భోజనానికి ముందు 2 చెంచాలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన మీ థైరాయిడ్ దూరం చేసుకోవచ్చు. ఈ మునగాకు రసం వల్ల ఒక్క థైరాయిడ్ సమస్య మాత్రమే కాదు, దాదాపు 300 రకాల జబ్బులను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి మీ శరీరానికి అందుతుంది. ప్రతిరోజూ సరైన మోతాదులో ఈ మునగాకు రసం తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను ఎదుర్కొనేవారు కనీసం 40 రోజులు క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. థైరాయిడ్కే కాదు, మునగాకు చాలా వ్యాధులను నయం చేస్తుంది. 1 స్పూన్ మునగ పువ్వుల రసాన్ని 1 గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేయును. మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో 1 చెంచా మునగ పువ్వుల రసము కలిపి తాగుచున్నా మంచి ఫలితాలు కలుగును. 1 కప్పు మునగాకు రసము బాగా వేడి చేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్థములో పాలు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటి నుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా ఆగును. దీనిలో ఉన్న కాల్షియం, ఐరన్, విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు స్త్రీ పురుష భేదము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చినా సమృద్ధిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు.